ప్రధానంగా విజయవాడ అలాగే కృష్ణా జిల్లా రాజకీయాలు చూసుకుంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేవారు. 2019 ఎన్నికలతో ఆ కంచుకోట బదులైపోయింది. అది అంతవరకు చాలా స్పష్టం. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డు పెట్టుకొని ఈ ప్రధానంగా ఈ వాయిదాను అడ్డు పెట్టుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది తెలుగు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అదేమన్నా సాధ్యమవుద్ది అనుకుంటారా అని మీరు చెప్పుకోగలుగుతారా? మీరు అక్కడ స్థానిక నేతగా ఇంకో జన్మెత్తినా కూడా తెలుగుదేశం పార్టీ కోలుకోవటం చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, భూకబ్జాలు, అరాచకాలు ప్రజలందరూ చూసి 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 విసిగిపోయే ఎంత అద్భుతమైనటువంటి రిజల్టు మనకి 2019 ఎన్నికల్లో మరి వైసీపీకి పట్టం కట్టడంతోనే మనకి తెలుస్తోంది. మరి ఏ విధంగా ప్రజలకి ఏం మంచి చేయగలుగుతారు అని మేము ఫలానా చేస్తాము అని చెప్పని ప్రజల్లోకి వీళ్ళు వెళ్ళి ఓట్లు అడిగి వాళ్ళ యొక్క స్టామినా పెంచుకుంటారు అని చెప్పని మనం అనుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే నెలన్నరకైనా సరే ఖచ్చితంగా వైసీపీ సుడిగాలి వీస్తుందని చెప్పని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. రాజ్యసభ ఎన్నికల విషయం చూసుకుంటే మేడం, ఒక్కసారి ఇక్కడ వర్ల రామయ్య గారిని తెర మీదకు తీసుకురావడం వెనక అంటే అది సాధ్యం కాదు అనేది అందరికీ తెలుసు ఒక రకంగా. ఎందుకంటే 35 ఓట్లు రావాలంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ మీ పార్టీలో వైసీపీలో కూడా కొంతమంది అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళకి తమకు అనుకూలంగా ఓటు వేస్తారు అనేదేమో తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తోంది. అదేమన్నా సాధ్యమవుద్దని అనుకోవచ్చా? ఎక్కడా కూడా ప్రతి పార్టీలో కొంత చిన్న చిన్న పార్టీ సమస్యలు అనేవి ఉండటం సహజం అండి. అయితే అది అదునుగా తీసుకుని అది తెలుగుదేశం పార్టీ తనకి ఫేవర్గా మార్చుకోవాలి అని అనుకోవడం అనేది కలలు గంటం మాత్రమే. ఎందుకంటే ఇక్కడ మా నాయకుడు వన్ అండ్ ఓన్లీ కింగ్ అన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో ప్రజలందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ప్రజలందరి మనస్సులు దోచుకున్నటువంటి వ్యక్తి. ఇక్కడ పనిచేసే కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. కోపాలు తాపాలు ఉన్నా అవి మా కుటుంబ సభ్యుల్లాగానే వాటిని ఇది చేసుకుంటామే కానీ మా ఓటు ఏ రోజు టీడీపీ వైపుకు తిరగదు, తిరిగేటటువంటి పరిస్థితులు కూడా లేవు. అది తెలుగుదేశం పార్టీకి అనే కళ మాత్రమే. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వాయిదా వేయడం అనేది ఒక మంచి నిర్ణయమే, కానీ 14వ తారీఖు వరకు ప్రజలని వేచి చూసే ధోరణిలో ఉంచడం అనేది కాస్తంత ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అటువంటిది ఏమన్నా జరుగుద్దని అనుకుంటున్నారా మీరు, లేదంటే ఇది కూడా పాజిటివ్ సంకేతంగానే తీసుకోవచ్చా? ఇది కూడా పాజిటివేనండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చేసే కుట్ర రాజకీయం చేస్తున్న ప్రతిసారి బోర్లా పడతా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా వైరస్ అనేది హ్యాండ్ టు హ్యాండే కాదు, ఒక పేపర్ని ఒక వ్యక్తి టచ్ చేస్తే ఆ పేపర్ ఇంకో వ్యక్తి టచ్ చేసినా కూడా సోకేటటువంటి ప్రమాదం అనేది ఉంది. యాక్చువల్లీ భారతదేశానికి సంబంధించి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతల మూలంగా మ్యాక్సిమం కరోనా మనకి సోకేటటువంటి అవకాశం లేదు. బట్ ముందు జాగ్రత్తలు అనేవి చాలా అవసరం కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనతో మాత్రమే, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి తన చేతులతో రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కింద స్థాయి నాయకులంగా మేము, మా పైన ఉన్నటువంటి మా ఎమ్మెల్యేస్, మంత్రులు అందరూ కూడా మరి ప్రజల్లోకి వెళ్ళి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి ఈనాటి నేపథ్యంలో మరి ఎక్కడా గుంపులుగా ఉండకూడదు, ఎక్కడా ఎక్కువ మంది స్టే అవ్వకూడదు అని చెప్పని గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అది ప్రజలకు మంచే తప్ప ప్రజలు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు తప్ప నెగిటివ్గా ఎక్కడా ఆలోచించరు, అటువంటి ఆలోచన ప్రజలకి రాదు. ఈ ఆలోచనలన్నీ టీడీపీ వాళ్ళ ఆలోచనలే తప్ప ఇది ప్రజల ఆలోచన అయితే మాత్రం కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.